7,000లోనే 5 రోజుల కాశీ అయోధ్య ప్రయాగరాజ్ సీతామణి యాత్ర వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. తనదైన స్టైల్లో పాలనను ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రగతి భవన్ లో కాకుండా మరో చోటికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అవసరమైన సీఎం క్యాంపు ఆఫీస్ కోసం జూబ్లీహిల్స్ లోని మరి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిని రేవంత్ రెడ్డి కూడా పరిశీలించారు. అంత నచ్చడంతో అక్కడే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణం మొత్తం 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడ 150 మంది కూర్చునే 4 కాన్ఫరెన్స్ హాల్, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డు రూమ్, 250 మంది వరకు కూర్చునేలా ఆడిటోరియం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంజరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాక్లు ఉన్నాయి. ఎంసీహెచ్ఆర్డీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటే ట్రాఫిక్ సమస్య ఉండదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ఇంటికి కూడా అతి సమీపంలో ఉంది. పెద్దమ్మ తల్లి గుడికి దగ్గరలో ఆయన నివాసం ఉండగా ఎంసీఆర్ హెచ్ఆర్డీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో ఉంది. దీంతో రాకపోకలకు కూడా సులభంగా ఉంటుంది. ఒకవేళ ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజా భవన్ కు తరలించే అవకాశాలున్నాయి. ఓ వారంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.